హాయ్, నా పేరు భాగ్యలక్ష్మి. రాగిపిండి దోశ చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: రాగిపిండి ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు మినపప్పు. నానబెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలి. ఒకరోజు ముందు నానబెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇది ఎందుకు మంచిది? ఈ సాంబార్లో చాలా చల్లదనం. ఇది పుట్టి దోశ అంటే మామూలుగా హోటల్లో దొరుకుతున్నది, ఇంట్లో చేసుకుంటాము, బోర్ అయిపోతుంది. ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, మనకు తినాలనిపిస్తుంది. అలా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, చూడండి. నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి తర్వాత ఇది పెనం పెట్టేస్తున్నా. ఇది 2 మినిట్స్ వేడెక్కాలి. ఇది హెల్తీ ఫుడ్ అండి, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి. కలర్ బాగలేదు అనుకోవద్దు. మనము ఇట్లా వేడైతుంది కదా కొంచెం మందికి, ఇది తింటే చల్లదనము. బియ్య పిండి ఎక్కువ తినొద్దు అంటారు కదా ఎవరికైనా కానీ, షుగర్ ఉన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు, పిల్లలకైనా కానీ తొందరగా అరిగిపోతుంటుంది. పెనం వేడెక్కింది, నేను దోశ వేస్తున్నాను. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి, మన లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా వస్తుందండి మన దోశలాగా. దీని తర్వాత కొంచెం కలర్కు దోశకు ఆయిల్ ఉంటే బాగుంటుంది కదా. లాస్ట్లో కొంచెం వేస్తున్నాను, ఇగో ఇంత స్పూను, హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టుకోవాలి ఒక 1 మినిట్. దోశ మంచిగా కాలిపోయిందండి, చూడండి ఇలా అనగానే లేచిపోతున్నది. ఇది చాలా హెల్దీ ఫుడ్. పాతకాలం అప్పుడు దొరకలేదు, ఇప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి మనం తింటుంటే మనం హెల్దీగా ఉంటాం కాబట్టి ఇలాంటిది డైలీ ఒకసారైనా తింటే మంచిది. ఇది దోశ రెడీ అయిపోయింది, తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. టమాటా తొక్కుతో తింటే బాగుంటుంది, మన పల్లి చట్నీ అయినా సరే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది, టేస్ట్ ఉంది, మా ఇంట్లో అందరు ఇష్టపడతారు. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి.